ప్రైవేట్ పరం కాబోతుంది అన్న వార్త ఒక విశాఖ ప్రజలనే కాకుండా ప్రజలు ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్ కు గురయ్యారు ఎంతో మంది ప్రాణత్యాగం తోటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు మనం సాధించుకోవటం మరి కొన్ని వేల ఎకరాల్లో ఈరోజు విశాఖకి ఒక గుండెకాయలాగా విశాఖపట్నానికి ఒక ఫేస్ ఈ విశాఖ ఉక్కులని ఏదో కొంత లాస్లు వస్తూ ఉన్నాయి లేకపోతే ఇంకా ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి దీన్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం చాలా బాధాకరం. ఒకసారి ప్లాంట్ స్టార్ట్ అయ్యే నేపథ్యం ఒకసారి తీసుకుంటే ఆ రోజు ఈ ప్లాంట్ కోసం పోరాడుతున్న సమయంలో విశాఖపట్నంలో ఈ ప్లాంట్ పెట్టాలనే దాని మీద ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఈ ఉక్కు ప్లాంట్ స్థాపన కోసం మనకి సపోర్ట్ ఇచ్చిన విషయం మీకు గుర్తుంది. అంతేకాదు నేను ఎంపీగా ఉన్న సమయంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం డిజిన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు కొంత పార్షల్గా అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే దాన్ని ఆ ప్రతిపాదన విరమించుకొని దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు వేల ఎకరాల భూమితోటి వేల మంది కార్మికుల జీవనోపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా విశాఖపట్నం ఒక గుండె చప్పుడుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం కట్టించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకుని ఏదైనా స్టీల్ ప్లాంట్ సర్వే కావాలి లాభాల బాటలో ఉండాలంటే ముఖ్యంగా సొంత గనులు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయ కారణాలు లేకపోతే ఇంకోటో కాకుండా ఈరోజు అందరం కలిసి పార్టీలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ వాళ్ళ పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరూ ముందుండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రైవేటు వ్యక్తులకి ఈ ఐరన్ వర్క్ అందిస్తా ఉన్నాం, వాటితో పాటు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఒక గుండె చప్పుడుగా భావిస్తా ఉన్నామో అటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూడా ఈ గనులు అలగేట్ చేస్తే ఈ నష్టాల ఇది కూడా తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది లాభాల పాటలో వస్తుంది. ఈరోజు విశాఖ స్టీల్కి అంతర్జాతీయంగా కూడా మంచి పేరు ఉంది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ని అందరం కూడా కాపాడుకోవాలని చెప్పని ఒకసారి కోరుకుంటూ దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరం వస్తే వెంటనే ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి గౌరవ పిఎం గారు కూడా కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం ఆసరమైందని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, అది పార్టీలు ప్రాంతాలు పక్కన పెట్టడం, మన గుండె చప్పుడు మన యొక్క ఫేస్ విశాఖపట్నానికి లేదా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం అందరం కలిసి అవసరం వస్తే పదవులకు రాజీనామా చేసిన సరే ముందుకు నడుద్దాం, కార్మికులకి ప్రజలకి అండగా ఉన్నామని చెప్పని మీ ద్వారా అప్పీల్ చేస్తాను.